వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ సినిమాల్లో నా రూటే సపరేట్ అనే మోహన్ బాబు నిజ జీవితంలోనూ చాలా డిఫరెంట్గా ఉంటారు సినిమాల్లో ఎంత ఆవేశపరుడో నిజ జీవితంలోనూ అంతే దూకుడు కనిపిస్తుంది మహాముక్కుసూటి మనిషి కాబట్టి వివాదాలు వెంటే ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే విలక్షణ నటుడికి విలక్షణ వ్యక్తిత్వం తోడయింది అలాంటి వన్ అండ్ ఓన్లీ మోహన్ బాబుతో ఇవాళ నమస్కారం మోహన్ బాబు గారు నమస్కారం మోహన్ బాబు గారు కన్నా భక్తోసన్ నాయుడు గారని బిల్దామనిపించింది మీ ఇష్టం ఉండి ఎలా అయినా పిలవచ్చు భక్తవత్సల నాయుడుగానే ఇష్టమా లేకపోతే మోహన్ బాబుగా పిలిపించుకోవటం ఇష్టమా భక్తవత్సల నాయుడు అమ్మ నాన్న పెట్టిన పేరు మోహన్ బాబు అన్నది గురువు దాసనాండ గారు పెట్టిన పేరు ఆయన పెట్టారు ఆ పేరు పెట్టారు మోహన్ బాబుగానే ప్రసిద్ధికి ఎక్కాను కాబట్టి మోహన్ బాబు అని పిలవచ్చు మీరు ఆత్మీయులు కాబట్టి మోహన్ అని కూడా పిలవచ్చు మామూలుగా స్కూల్లో చదివేటప్పుడు భక్తవత్సవం అనేవాళ్ళ నాయుడు అనేవాళ్ళ ఎట్లా పిలిచేవాళ్ళు భక్తవత్సవం అనేవాళ్ళు పూర్తి పేరు నాన్నగారి పేరు ఎం నారాయణ స్వామి నాయుడు గారు అంటే మంచు నారాయణ స్వామి నాయుడు గారు అమ్మ పేరు మంచు లక్ష్మమ్మ నా పేరు మంచు భక్తవత్సవం నాయుడు భక్తోత్సవం భక్తోత్సవం అనేవాడు సినిమా ఇండస్ట్రీలో వెళ్ళిన తర్వాత అయితే మంచి అవకాశాలు రాలేదు కదా ప్లాట్ఫామ్ 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 ఆ జీవించారు ప్లాట్ఫామ్ మీద అంటే ప్లాట్ఫామ్ ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా ఏమంటే అసిస్టెంట్ అంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్కి వేల థౌజండ్స్ ఆఫ్ రూపీస్ శాలరీ ఇప్పుడు మనం లక్ష్మీప్రసన్న పిక్చర్స్ తీస్తున్నాం వేలు వేలు ఇస్తుంటాం జీతం అప్పుడు నేను ఆరు మాసాలు పనిచేస్తే ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి అంటే అప్రాంటిస్ ప్రభాకర్ రెడ్డి గారి నటుడు ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా లక్ష్మీదేవ్ గారి దగ్గర చేరడం దానికి మా గురువు గారు దాసన్నారాయణరావు గారు కోడైరెక్టర్గా పనిచేయడం దానికి డైలాగ్ రైటర్స్గా ఉండడం ఆయన అలా పరిచయం ఆయనకు నాకు ఆ పరిచయం అప్పుడు దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు సంవత్సరానికి ఒక సినిమా పనిచేసేవాడిని అంటే ఆరు మాసాలు పనిచేస్తే యాభై ఆ తర్వాత రెండవ పిక్చర్కి ఆరు నెలకి గొప్పవాళ్ళు ఆరు మాసాలకు యాభై రూపాయలు ఆరు యాభై రూపాయ నీకు ఫుడ్ పెట్టేదే గొప్పయ్యా అన్నాడు ఆ నిర్మాత ఏం సార్ అని అడిగితే ఏమైనా హైదరాబాద్ కూడా తీసుకొచ్చాడు ఒకసారి ఏంటయ్యా అదేనే మీ దగ్గర ఉన్న జబ్బు ఉద్యోగం కావాలంటారు ఉద్యోగం ఇచ్చాము మళ్ళీ డబ్బు అంటారు ఉద్యోగం వచ్చింది అసలు నేను ఎందుకు పెట్టుకోవాలి మేము ఆ ఫ్రెండ్స్గా పెట్టుకున్నాము హైదరాబాద్ చూపించాను నీ లైఫ్లో హైదరాబాద్ చూడగలవా అని అడిగాడు అప్పట్లో కరెక్ట్ సమాధానం నిజమే సార్ నా జీవితంలో నేను చూడలేను మీరు చూపించారు సరే ఉదయం టిఫిన్ పెట్టావా మధ్యాహ్నం భోజనం పెట్టామా రాత్రిలో అన్నం పెట్టామా అదే మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ ఇచ్చావా ఎన్నిసార్లు కావాలంటే సార్ టీ కాఫీ తాగావా అందుకని ఇచ్చింది తీసుకుని కాముగా వెళ్ళిపో అన్నాడు అలాగే సార్ నిలిపాను సెవెంటీ ఫైవ్లో మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన పద్నాలుగు రోజులు కాపురం పెట్టాను హైదరాబాద్ మద్రాసులో ఫోర్టీన్త్ డే ఫిఫ్టీన్త్ డే దాసనాథ్ దగ్గర నుంచి కబురు ఏమండీ గారు నన్ను గారు అనేవాడు గారు మిమ్మల్ని రమ్మన్నారు అని వెళ్ళి నమస్కారం అప్పుడు సార్ అనేవాడిని గురువుగారు అనేవాడు కాదు నమస్కారం సార్ అంటే ఏమయ్యా టెస్టులు ఉన్నాయి విజయవాడలో టెస్టులు పెడతాం బస్సు బయలుదేరుతా ఉంది ఆరు మందిని సెలెక్ట్ చేసాం ఆరు మందిలో నువ్వు ఒకడు బయలుదేరండి అన్నాడు అంటే నేను ఇంట్లో నుంచి బయలుదేరాడు నా వైఫ్ ఏమండి మీరు హీరో అవుతారు చూడండి అన్నది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం పంట పండిస్తుంటాం బ్రహ్మాండంగా పండుతుంది అనుకుంటా వ్యాపారం చేస్తాం బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు ఇంట్లో వాళ్ళు చెడిపోతాం అంటారుగా అలాగే అన్నది అనుకున్నాను వెళ్ళాను అంటే లోపల ఇంటికి వస్తే మీరేం భయపడదండి సెలెక్ట్ చేసిన యూల్పిరి హీరో అన్నది అంటే ఇద్దరు హీరోలు తనలో స్వర్గం నరకం స్వర్గంలో నుంచి నరకంలోకి వచ్చే ఒకడు నరకంలో నుంచి స్వర్గం లేకొచ్చే క్యారెక్టర్ నాది ముందు బ్యాడ్ తర్వాత గుడ్ ఓకే నేను ఒక విషయం చెప్తుంటాను సార్ రాధాకృష్ణ గారు శత్రువులు ఎక్కడో ఉండరు మన నేడే మనకు శత్రువు అని నేను ఎవరికి అపకారం చేశారు కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ దారిలో పోతూ చీమను దంపేసి ఉండొచ్చు అంతప్ప వ్యక్తిగా ఎవరిని నేను చెడు చేయలేదు ఎవరికి నష్టం చేయలేదు అప్పుడు అవును సార్ అప్పుడు సరే పంపిస్తే అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టరు నా మీద ఎందుకో కోపంతో నా ఫిల్ములు చూపించలేదు మీరు ఐదు మంది చూపించారు ఇక్కడి నుంచే ఫోన్లు ఏమైంది ఏమైంది అండి ఇంతలో దాసరాన్న వైఫ్ పద్మాగారు మా అక్కయ్య ఆ రోజు నుంచి తల్లిలా భావిస్తాను తల్లి అక్కయ్య అంటుంటాం ఆవిడ చూసి అన్నీ ఈ కుర్రాడు ఎవరో బాగున్నారే ఎందుకంటే మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారని ఆవిడ ఫోన్ చేసి చెప్పింది వెంటనే నన్ను సెలెక్ట్ చేశారు అప్పుడు ఆయన నడగకుండా ఒక మనోహర్ హోటల్ ఏదో ఉండేది మనోహరం ఏదో విజయవాడ మనోరమ అక్కడ ప్రెస్ మీట్ అన్నారు అందరం బస్సులో ఎక్కి అక్కడ దిగాం ఇలాగ పిక్చర్ స్టార్ట్ చేస్తాం అప్పుడు దాసరాండ గారు నెంబర్ వన్గా చాలా మన ఎక్స్ట్రా చిన్న చిన్నవాళ్ళతో సినిమాలు తీసి లైమ్ లెట్లో ఉన్నారు చిన్నవాళ్ళతోనూ పెద్దవాళ్ళతోనూ తీసి నెంబర్ వన్ అనిపించుకున్నారు దట్ ఈస్ వేరే అప్పట్లో ఇలాగా సరే మోహన్ రావు అన్నాడు మోహన్ రావు అంటే నిన్ననే భక్తవత్సరా లే అన్నాడు లేచాను ఇంకోతను ఈశ్వరరావు పేరు అయితే పెట్టాడు మోహన్ బాబు క్యారెక్టర్ పేరు మోహన్ రావు అది మోహన్ బాబు మార్చి ఆయన చెప్పాడు అతని పేరు ఇలా పేరు అని ఇంకేముండవు ఆయన వెళ్ళాను సార్ ఏంటి సార్ ఈ ఈరోజు నుంచి అదే అన్నాడు అంటే చనువుగా మాట్లాడడం కానీ ప్రేమగా మాట్లాడలేవు అంటే ఆయన డైరెక్టర్ అంతా మామూలు కమాండు ఆయన అవకాశం ఇస్తేనే చాలు అనుకునేవాడు సరే నేరుగా ఒక ఆటో తీసుకొని కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి అమ్మ నా పేరు ఈ రోజు నుంచి మోహన్ బాబు అని చెప్పి ఇంటికి వచ్చి ఫోన్ చేశాను ఇది విజయవాడకు వచ్చి మద్రాసుకు ఫోన్ అంటే ఇంట్లో ఫోన్ ఉంది అనుకునేవాళ్ళు అంత భోగం లేదు కింద అవుట్ హౌస్లో ఒక మేకప్ మ్యాన్ ఉండేవాడు అన్నగారి మేకప్ మ్యాన్ అన్నగారి దగ్గర అసిస్టెంట్ మేకప్ ఆ దగ్గర ఫోన్ సరే ఫోన్ చేస్తే వాళ్ళు మలయాళస్ ఒకసారి ఫోన్ చేసి ఆ వైఫ్ని పిలవండి అంటే వాళ్ళు పిలుస్తామని పిలుసుకునేవాళ్ళు వాళ్ళు అడుగు ఫోన్ చేస్తామని ఫోన్ పెట్టేసి వైఫ్ని పిలిచింది పిల వచ్చాడు కదా మళ్ళీ చేశాను ఇలా చెప్పాను తను ఏడ్చింది ఫోన్లో సంతోషంతో రోజుకి నేను తలుచుకుంటే వచ్చి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐ నెవర్ డ్రంప్డ్ ప్లాట్ఫారం మీద ఉండి జీవితంలో ఏ పల్లెటూరు నుంచి వచ్చి ఒక వేషన్ కావాలని వచ్చి ఫస్ట్ పిక్చర్లో స్వర్గంకం ఒక హీరో పాత్ర అంటే ద డేస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇక ఆ రోజు నుంచి మమ్మల్ని బాబుగా నెదర్లాండ్ రాత్రులు తిండి లేని రాత్రులు ఎన్ని గడిపి ఉంటారు ఎన్నో నాన్నగారు వద్దురా మన వల్ల కాదు మనకు ఎవరూ లేరు అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉద్యోగం చేసుకుని బ్రతకచ్చు నీకు ఉద్యోగం ఉంది అది పోయింది అక్కడ ఎవ సినిమాలో నువ్వు చేయాలని ఇంట్రెస్టే కానీ ఎవరిస్తారని సాధిస్తానని చెప్పాను నా బంధువర్గం అందరూ అసహించుకున్నారు నాకు పిల్లలు పిల్లనివ్వడానికి అసహించుకున్నారు ఎవరు రాలా మేము ఐదు మంది సంతానం నా రెండో వాడికి అమ్మాయిని అమ్మాయినిచ్చి వాడికి ముందు పెళ్లి చేశాను నాకు ఎవరున్నారు నా మేనమామలందరూ అందరూ చిత్తూరు జిల్లాలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫెలోస్ నాకు ఎవరు అన్నారు ఇది గాలిముండాకూడదు సినిమా అట్లగా సార్ గాలిముడాకూడే ఒక్కొక్కడు ఒక రంగాన్ని ఎన్నుకోవడం గాలిగుండా కొడుకు కాదుగా పెద్దవాళ్ళు అని అనేవాడు బట్ ఏడవడం ఎందుకు వచ్చానన్న జీవితంలో ఎప్పుడూ లేదు సాధించాలి సాధిస్తాను అంతే అసలు ఈ దురద ఎక్కడ మొదలైంది సినిమాలోకి వెళ్ళాలనే దురద సార్ నాన్నగారు వేదిక మీద దురదనే మాట్లాడకూడదు అందం నా భాషలో కోరిక ఆశ ఆ కోరిక ఎప్పుడు ఎందుకు వచ్చింది సందర్భం నాన్నగారు వేదిక మీద అంటే స్కూల్ టీచర్గా ఉంటూ స్టే వీధిలో మన నాటకాలు చేస్తుంటారు చూస్తారు విలేజ్లో అలా ఎప్పుడైనా ఏ అయ్యోర్తో నాన్నగారు రిహార్సల్ చేయించేవారు అయ్యోర్కి ఒక వేషం అనేవాడు ఆయన ఒక వేషం నక్షత్రం కూడా అని రకరకాలుగా అప్పుడు నేను కూడా ఒక దుర్యోధనుడి డైలాగులు చెప్పేవాడిని నాకు అప్పటి నుంచి రామారావు గారు అన్నయ్య అంటే ఇష్టం ముప్పై రెండు సార్లు చూశాను నేను పాండవ చదువుకునే రోజుల్లో ఎయిత్ నైన్త్ చదువుతున్నాను ముప్పై రెండు సార్లు పాండవనవాసం భీముడి క్యారెక్టర్ క్యారెక్టర్ ఇది అలాగే హిందీ పిక్చర్ ముప్పై రెండు సార్లు చూశాను షోలే అంజాద్ ఖాన్ కోసం ఆ తర్వాత అతనితో మాట్లాడుకోవడం సన్నిహితంగా ఏర్పడింది అనుకోండి అలాగా నాన్నగారే ఎరా వేషం అది సినిమాలో ట్రై చేస్తావా జోకర్ ఆయన ఓహో ఆయన కలిగించారు ఇది ఆయనే కలికెారు ఆయన గోకెారు 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 ఆ గోకేడు ఆయన గోకేడు అనమాట అదే తెలిసితి నీన్ వయసు అలాగే అలా ఒకసారి పేపర్లో సినీ నటి నటీనట్లు కావాలి ఇప్పుడు కూడా వస్తా ఉంటుంది అంత మోసం అది మంచి సంస్థలు వేసేటివి బాగుంటాయి కొంతమంది ఐదు వందల రూపాయలు పంపండి వంద రూపాయలు పంపండి ఫోటోలు పంపండి ఫోటోలు పంపండి ఫోటో పాత యాభై రూపాయలు పంపండి అలా వచ్చి ఇద్దరు అన్నాడు చూస్తే ఐదు వందల రూపాయలు అన్న మరి ఏం నాన్నగారు ఐదు రూపాయలు ఐదు వందలు నా దగ్గర ఇక్కడ ఒక వంద యాభై పంపుతామంటే ఇది కొంత అమౌంట్ ఇచ్చారు పంపేమో అమౌంట్ అమౌంట్ పోయింది ఫోటోలు పంపించావు లేదు ఆ విధంగా ఇంట్రెస్ట్ కలిగింది మోహన్ బాబు ముందు పుట్టాడా ఆ విషయం ముందు పుట్టిందా సార్ నాన్నగారు కోపం ఎక్కువ అది కూడా వారసత్వమే ఈ రోజున మీరు మీ వాళ్ళను మీ టీమును పంపించి తిరుపతికి చూస్తే భగవంతుని ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో అమ్మా నాన్న ఉన్నారు తొంభై రెండు సంవత్సరాల నాన్నగారికి స్కూల్కి వీళ్ళు పాఠాలు చెప్తారు ఇప్పుడు ఇప్పటికి మన స్కూల్లో అది వీడు రజనీకాంత్ గారు గిల్లేడు ఆయన ఆ మధ్య ఎప్పుడో వచ్చి ఒక ఏడు సంవత్సరాల ముందు ఒరే ఆయన ఏంట్రా ఖాళీగా కూర్చోన్నాడు అన్నాడు ఖాళీగా కూర్చోకుండా పెద్దలు ఏం చేస్తారా అన్న నేను అడిగానురా ఆయనకు పాఠాలు చెప్పేది ట్రస్టా అన్నాడు ఒరే కాముగా ఉండరా ఆయన దయవల్ల మేము క్షేమంగా ఉన్నాం లేదురా ఆయనకు అలా ఉంటే ఇంకా వయసు పెరుగుతుందిరా అన్నాడు ఏం నాన్నగారు అన్న అవును అన్నాడు నాకేమైనా జీతం ఇస్తావా అన్నాడు నాన్నగారు ఇదంతా మీదే తల్లిదండ్రులను చూడనవాడు పాపాత్ముడు నా దృష్టిలో వాడు సర్వనాశనం అవుగాక క్షమించాలి తల్లిదండ్రులను చూడనివాడు అంతే నేను ఏకీస్తాను ఎవరైనా ఈ రోజు మన తల్లిదండ్రులు మనం చూడాలా చూడకూడదు అనుకుంటే మన బిడ్డలు మనం చూడాలి మన బిడ్డలు మనం చూడాలనే ఉద్దేశంతో మన తల్లిదండ్రులు చూడటం లేదు మన బాధ్యత ఎస్ అమ్మ నాన్న గుళ్ళు గోపురాల కంటే కూడా ఐ ఫీల్ దట్ అందరూ తెలుసు మా విద్యాలయాలు ఉంటే అని చెప్పాడు అప్పటి నుంచి నాన్నగారు మీకు జీతం ఇస్తాను అని చెప్పి జీతం ఇప్పుడు అదేదో పదివేలు ఒకసారి ఐదు వేలు సార్ రెండు రకాలుగా పదిహేను వేలు ఇస్తున్నాం నెలకి పెన్షన్ ఎక్కువ పెన్షన్ ఎంత సార్ రెండు వేలు ఎంత అంతే లేదు ఇప్పుడు ఎక్కువ పెన్షన్ అంతే అవునా నాన్నగారికి రెండు వేలు వచ్చారు అప్పుడు ఎంత సార్ ఐదు వేలు ఐదు రూపాయలతో స్టార్ట్ చేశారు నాన్నగారు జీతం విలేజ్ విలేజ్లో ఉండేటప్పుడు ఆ పక్కన ఈ రోజు కడిగిన విపరీత కోపం ఆయన అది అలవాటు పడిపోయి అలా వచ్చేసింది ఈ రోజుకి ఆ వయసులో అంటే ఆయన కోపం వస్తుంది నాన్నగారు నన్ను కోపం ఆవేశం తగ్గించుకుంటారు మరి మీకు ఇప్పుడు సంవత్సరాలు అంటే ఆయన నవ్వుతాడు సప్త వ్యసనాలు అంటారు సార్ నేను దేనికి బానిస కాదు కోపానికి బానిసయ్యాను అది నా ఆవేశానికి బానిసేయాలి ఐఎమ్ ఏ స్లీవ్ ఫర్ దట్ ఐ యాక్సెప్ట్ నా గబక్కన కోపం వస్తుంది ఏదైనా తప్పు జరిగినప్పుడు అంటే చిన్నదానికి కూడా పెద్ద కోపం వస్తుంది నా కోపం నాకు నష్టాన్ని కలిగించింది కానీ ఏ ఇతరులకైనా హాని కలిగించిందేమో నా ముప్పై నాలుగు సొంత జీవితంలో చెప్పండి మీ ఆవేశం వల్ల మీరు నష్టపోయిన సంఘటనలు చెప్పండి చాలా ఉన్నాయి సార్ మోహన్ బాబు అంటే ఆవేశపడండి ముక్కుపండి అంటారు తప్ప అవినీతి పొరడం కానీ ఇంకోటి ఇంకోటి అంటారు దానివల్ల ఏంటంటే దగ్గరకు వచ్చిన భయపడతారు ఒక ఒకేదైనా వేషానికి రావాలన్నా కూడా ఎందుకు లేరు ఈయన ఏమని అంటాడు అని చెప్పేసి భయపడిన వాళ్ళు ఉన్నారు ధైర్యంగా వచ్చిన వాళ్ళు బయట వెళ్ళి చెప్పారు ఇలా చేసే కదా సార్ ఐదు వందల ఇరవై పాత్రలు చేయడం వంటి ముప్పై నాలుగు సంవత్సరాలు నడ జీవితం ముప్పై ఆర్డినరీ థింగ్ ఇంకా జనం ఇష్టపడుతున్నారు నేను దుర్మార్గుడు పనికిరానివాడైతే ఏ రోజే తోసేస్తారు కదా ఇక్కడ దయాదాక్షిణ్యం ఏముంటుంది బట్ నాకు నష్టం జరిగింది ఒక ఆర్టిస్ట్కి సెక్రటరీస్ని పెడతారు కొంతమందికి భావమరుదులు ఉంటారు కొంతమందికి సెక్రటరీస్ ఉంటారు కొంతమందికి తమ్ముళ్ళు ఉంటారు నేను బావమారు నా తమ్ముడు ఉండేవాడు కానీ కృష్ణ అని సెక్రటరీగా ఎప్పుడు పెట్టుకోలేదు డైరెక్ట్గా నేనే మాట్లాడేవాడు మీరు రాధాకృష్ణ గారు అంత సినిమా తీయాలంటే నేనే అడిగేవాడిని అది తప్పు అని ఇప్పుడు కలిసి పిల్లలకి సెక్రటరీస్ని పెట్టాను మీరు వచ్చి ఒక అమౌంట్ అడిగారు నేను చేయను నేను తేనే అనేవాడిని అంత ముక్కు చూట్టుగా అతను కష్టపడి వేరే వాళ్ళని పెట్టుకునేవాడు ఏంటో అతను అని అదే సెక్రటరీ ద్వారా పెడితే కొంచెం లౌకికంలో జీవితం అయిపోయిన తర్వాత తత్వం పిల్లలకు వేరే వాళ్ళు జనరల్ గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఒకటి లౌక్యం ఉంటుంది రెండు హిపోక్రసీ ఉంటుంది ఈ రెండు కూడా అసలు మోహన్ బాబు అనే వ్యక్తికి లేవు హిపోక్రసీ అనే పదానికి నాకు కోరవలేని తనం లేదు సార్ మీరు బాగుండాలని కోరుకుంటాను మీకంటే గొప్పవాడు కావాలని నేను కోరుకుంటాను ఓర్వలేనితనం నాకు ఆశ ఉంది పేరాశ లేదు సో ఇంత కోపం ఇంత ఆవేశం ఉన్న మనిషి కూడా ఒక దాసరి నారాయణరావు గారి దగ్గర మాత్రమే తల ఉంచుతారు అనుకోండి ఎస్ ఎస్ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎస్ దానికి ఏంటి ఆ బాండేజ్ ఏంటి మీ ఇద్దరి మధ్య సార్ మీరిద్దరు చాలామంది చాలా రకాలుగా కొంతమంది తెలియని వాళ్ళు ఒక రకాలుగా అనుకోవచ్చు ఒక విలన్గా ఒక కమిడియన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక హీరోగా అన్ని పాత్రలు ముందు ఇచ్చి ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఆయన సో జీవితం ప్రసాదించిన వ్యక్తి ఎస్ కలం పెట్టే ముందు ఎంతోమంది వెలన్స్ ఉండగా తను ఇంటర్డ్యూస్ చేసిన వ్యక్తి మోహన్ బాబుని మోహన్ బాబు ఎన్టీ రామారావు గారి తర్వాత మోహన్ బాబు పేరు రాసేవాడు ఆయన నాగేశ్వరరావు గారు తర్వాత మోహన్ బాబు పేరు వేసేవారు ఇంకో హీరో కృష్ణ గారి ఇంకో పేరు రాస్తే మోహన్ బాబు రాసేవాడు వాట్ ఫార్ వాట్ మేడ్ హిమ్ టు రైట్ దర్ ఇస్ ఎ ఫీడ్ దర్ ఇస్ ఎ గాడ్ ఐ లవ్ హిమ్ గతాన్ని మరిచిన మనుషులు చితి మీద పెర్చబడ్డ శవాలు అన్నాను నేను అంటే గతంలో ఎవరు సహాయం చేసినా నాకు ఒక ముస్లిం సోదరుడు చేశాడు ఒక క్రిస్టియన్ సోదరుడు చేశాడు ఒక బ్రాహ్మణుడు చేశాడు ఒక రెడ్డి సోదరుడు చేశాడు ఒక కాపు సోదరుడు చేశాడు ఎంతోమంది మార్గమధ్యంలో అందుకే నేను కులమతాలకు అతీతం అంటాను అందుకని ఆయన మీద నాకు ప్రేమ గౌరవం అభిమానం అలాగా ఏదైనా విషయం వస్తే ఆయన పోరాడతాను ఆయనతో ఈవన్ టుడే ఎస్ గురుగారు మీరు తప్పు అంటారు ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ ఐ ఫీల్ హీఈస్ మై ఫాదర్ తండ్రిని అడిగే క్వశ్చన్ నాకు ఉంది భయపడతాను త్రీ క్వశ్చన్ ఆయన చిత్తూరు జిల్లాలో జనరల్గా ఏంటంటే సమాజం కులపరంగా ఎక్కువ విభజన ఉంటుంది అట్లాంటిది మీరు కుల కుల మతాలకు అతీతం ఎట్లా చెప్పగలరు అంటే ఏం విభజన సార్ మా జిల్లాలో ఏంటి బేసిక్గా బిట్వీన్ రెడ్డీస్ అండ్ కమాస్ సార్ ఇది ప్రతి చోట ప్రతి జిల్లాలోనూ కొంత ఉంది సార్ నా స్నేహితులు ఈ రోజుకి మీరు తిరుపతికి వస్తే స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి నాకు ఫస్ట్ స్నేహితులు యాదవులు రెడ్డీస్ వీళ్ళిద్దరే ముఖ్యులు ఈరోజుకి జనార్దన్ రెడ్డి అని ఒకతను త్యాగరాజరెడ్డి అని నా నలభై నలభై ఐదు సంవత్సరాలు తిరుపతికి వచ్చి చదువుకున్నప్పటి నుంచి స్నేహితులు కులపరంగా ఒక కమ్మ స్నేహితుడుగా నాకు ఎవరో లేరు ఈరోజు వరకు నేను నేను ఈరోజు రోజు వరకు ఫలానా కులం నా చెప్పలేదు సార్ నాకు ఆత్మీయులు వాళ్లే ఈరోజుకి వచ్చినా కూడా ప్రతి జిల్లాలోనూ కులాల గురించి ఉంది కానీ పక్కింట్లో ఒక ఒక రెడ్డున్న ఈ పక్కింట్లో ఒక కాపు ఆ పక్కింట్లో ఇంకొకడు ఉన్నా మాట్లాడుకోకుండా ఉంటారా వాళ్ళ ఇంట్లో కూర మన ఇంటికి మన ఇంటికి కూర పంపకుండా ఉంటారా పక్కింట్లో ఒక రెడ్డి ఉన్నాడని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడని ఒక కాపు ఉన్నాడని విరోధులుగా ఉండి ఇళ్ళు ఏదైనా ఆంధ్రదేశంలో ఒక పర్సెంట్ ఉందో అర పర్సెంట్ ఉందో చెప్పలేను కదా కాబట్టి కుల అనేది కులాల కొట్లాట ఉన్నాయ ఉన్నాయి అప్పుడప్పుడు ఇది పెట్టేది కొంతమంది రాజకీయ నాయకులు బట్ దాసనారాయణ గారి కోసం మీరు చిరంజీవితో తాగాదా పెట్టుకున్నారా లేకపోతే మీ ఇద్దరి మధ్య వేరే ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అటువంటిది ఏమీ లేదు సార్ మీరు చిరంజీవిని ఆ తోటి నటుడు అతడికి నాకు ఏ విధంగా లేవు మరి ఎవరు కల్పించారు అన్నది మీకు తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పే ఆ పాయింట్ దాసనారాయణరావు గారి ద్వారా ఎవరు ఆయన గొడవపడమని కానీ నేను ఎవరితో గొడవపడలేదు అసలు నాకు తెలిసి దాసనారాయణరావు గారికి చిరంజీవి గారికి పడదు ఉండొచ్చేమో తెలియదు నాకు కాదు ఇది ఈ ప్రోగ్రామ్ పేరే ఓపెన్ హార్ట్ ఓకే సార్ ఓపెన్ గా మనసు ఉండేమో ఆ విప్పాలి ఇప్పుడు మనసు ఇప్పే మాట్లాడుతున్నాను అందుకని ఇక్కడ అసలు మామూలుగా లౌక్యం లేని మనిషి ఒక విషయం నేను మనిషి చేస్తున్నాను నేను ఎవరికి భయపడను మీ క్వశ్చన్ కు నేను భయపడేది లేదు మీరు అడిగారు ఓపెన్ గా ఓపెన్ గా మాడుతున్నాను వాళ్ళిద్దరికీ ఉండొచ్చేమో అన్నారు కానీ ఉంది అని అన్నా లేదని కూడా లేదు మరి లేదు లేదని చెప్పలేను ఉంది

వజ్రోత్సవాల గురించి ఇప్పటివరకు నేను ఎప్పుడూ నోరు మెదపలేదు అది నాలుగు సంవత్సరాలైందో ఆ తర్వాత ఐడిట్ ఓపెన్ మై మౌత్ అప్రస్తుతం ఎవరిని అడిగినా జరిగిపోయిన దాని గురించి కెలుక్కోవడం అనేది అసహ్యం సినిమా పరిస్థితుల్లో కొంతమంది లోఫర్సు డాఫర్సు బ్రోకర్సు లెజెండ్ అని సెలబ్రిటీని క్రియేట్ చేశారు హూ ఆర్ దే టు క్రియేట్ ఈవెన్ టుడే టుమారో రాష్టం క్వశ్చన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆ సినిమా పరిశ్రమలో కొంతమంది మళ్ళీ మళ్ళీ చెప్తున్న డాఫర్స్ లోఫర్స్ రోగ్స్ టు రాస్కెల్స్ అన్ని పదాలు అంటాను కొంతమందిని ఆర్ దే టు క్రియేట్ టు టెల్ ఐఎమ్ సెలబ్రిటీ ఐఎమ్ ఏ లెజెండ్ నాకు సెలబ్రిటీలు లెజెండ్లు అక్కర్లే భగవంతుని ఆశీస్సులతో నా సినిమా హిట్ అవ్వాలి ప్రజలు చూడాలి భగవంతుని అసలుతో క్షేమంగా ఉండాలి నేను సంపాదించిన దానిలో పది పైసలు ఇతరులకు ఇవ్వాలి అది నా కోర్టుకు కోరిక బిరులు బిరుదులు అవార్డులు ఆమంజనం చెప్పారు గడ్డేస్తే వస్తాయి నంది అని దానికి కూడా మీడియేటర్ బ్రోకర్స్ ఉన్నారు నిద్రపోయి లేచిన వెంటనే ఎదురుగా వెంకటేశ్వరని చూడాలి ఇష్టదైవాన్ని చూడాలి లేదా తల్లిదండ్రుల ఫోటోలు చూడాలి నవ్వుతూ చూసుకోవాలి ఎదురుగా నందుంటే ఎక్కిరిస్తుంది ఒరే డబ్బిచ్చుకున్నావు కదలానాన్ని అటువంటివి అమాటలు మనకు అక్కర్లే ప్రతినాయకుడి పాత్ర పోషించినప్పుడు ఎప్పుడు మోహన్ బాబు వివాదాస్పదం కాల ఏమండి అవ్వలేదండి కానీ చెప్తుండే నేను ఆలోచిస్తాను వచ్చిందేమో కథానాయకుడి పాత్ర పోషించడం మొదలైన తర్వాత చాలా సందర్భాల్లో వివాదాస్పదం అయిన సంఘటనలు జరిగాయి వాటికి మీరు మీరే కారకులు మీరే వాటికి సమాధానం చెప్పుకున్నారు సార్ విలన్గా ఉన్నప్పుడు కూడా అంటే ప్రతి నాయకుడు మా గురువు గారి గురించి ఎవరో ఒక జర్నలిస్ట్ కొట్టాను నన్ను బైకాట్ చేశారు తర్వాత నా ఫోటో వేయలేదు తర్వాత జర్నలిస్టులు కూడా అత్యంత తప్పు పర్సన్ ఏమండి మీ జర్నలిస్ట్ అని ఏ జర్నలిస్ట్ జర్నలిజం ఇష్టపడతాను నేను నాట్ కీ హోల్ జర్నలిజం ఐ హేట్ ఇట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్సైడ్ ద బెడ్రూమ్ ఇట్ ఇస్ నాట్ నెససరీ ఫర్ యూ మేము బెడ్రూమ్లో ఏం చేస్తున్నామో మీకు అవసరం లేదు మేము ప్రజల మనుషునం ప్రజల్లోకి వచ్చాం అంటే నటుడు దాన్ని బయట బయట వచ్చేసాం మేము పబ్లిక్ మనుషునం మేము తాగి ప్రవర్తించినా ఇంకేదైనా ప్రవర్తించినా మేము మోసం చేసిన ప్రజాస్వామ్యంలో యూ హ్యావ్ రైట్ టు రైట్ అబౌట్ అస్ బట్ వాట్ హీ ఈస్ డూయింగ్ ఇన్సైడ్ ద బెడ్ రూమ్ యూ హ్యావ్ నో రూమ్ ఎవ్రీబడీ ఈజ్ హ్యావింగ్ ఓన్ పర్సనల్ లైఫ్ అది రాయకూడదు అనేది నా ఇది మీ సినిమాల్లో హీరోయిన్ని కూడా ఒకటి రెండు సందర్భాల్లో కొట్టినట్టు వార్తలు వచ్చాయి వెరీ గుడ్ సార్ మంచి మాట అన్నారు ఒకటి జయ జయంతిని సీనియర్ నటి అనుకుంటా ఐ థింక్ మీకు కాంటెంపరీనా సమకాలీన సార్ చెప్పండి జయంతిని ఒకసారి కొట్టినట్టు తర్వాత మన విష్ణు తోటి యాక్ట్ చేసిన ఒక హీరోయిన్ కొట్టినట్టు వండర్ఫుల్ సార్ ముప్పై ఐదు సంవత్సరాల నట జీవితం వద్దు కానీ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ప్రారంభమైనటువంటి ప్రతి హీరోయిను నాతో యాక్ట్ చేసింది ముప్పై నాలుగు సంవత్సరాలు హీరోయిన్స్ ఎంతో మంది వచ్చారు వంద మంది వచ్చి ఉంటే డెబ్బై మంది హీరోయిన్స్ నా పక్కన యాక్ట్ చేశారు టేక్ ఇఫ్ యూ టేక్ మై హిస్టరీ ఎప్పుడూ ఎవరితోనూ జరగల ఆ మధ్య ఇప్పుడు నాతో జరిగిన ఒక అమ్మాయితో ఏదో ఆర్ఎస్యగా వచ్చిన దానికి ఏదో గొడవపడ్డా ఉన్నారు అయినా నాతోనే యాక్ట్ చేశారు చాలామంది నేను ఎంతోమంది హీరోయిన్కి లిఫ్ట్ ఇచ్చాను కూడా నా బ్యానర్లో విష్ణుబాబుతో యాక్ట్ చేసిన ఒక అమ్మాయితో గొడవ జరిగిన మాట వాస్తవం డైరెక్టర్ ఏదో చెప్తుంటే షటాప్ అనేది అంట నేను బయట నుంచి వస్తే ఏమిటంటే సైలెంట్గా ఉన్నారు ఆయన షాజీ కైలాసానికి ఇస్ ద నెంబర్ వన్ డైరెక్టర్ మలయాళి అరే వాటర్ ఏమో ఏమైందన్న నథింగ్ మిస్టర్ మోహన్ బాబు నథింగ్ ఇట్స్ అన్న నథింగ్ అంటే జరిగింది సార్ పక్క వచ్చి అడిగితే సార్ ఆ షట్ షటాప్ అనేది అన్నారు మీరు ఏం చేస్తారు ఎవరైనా ఏం చేస్తారు నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు ఒక టాప్ మోస్ట్ ఒక టెక్నీషియన్ని తీసుకొచ్చినప్పుడు ఒక దర్శకుడిని హీఈ్ ద క్యాప్టెన్ ఆయన ఒక మంచి దర్శకుడిని షటాప్ అంటే అప్పుడు గొడవ జరిగిన మాట వాస్తవం జయంతి అనే ఆర్టిస్టు సీనియర్ నటి ఆవిడ గురించి ఇప్పుడు మాట్లాడడం ఆ ప్రస్తుతం అప్పుడు ఏదో జరిగింది జరిగిన మాట వాస్తవం దానికి కారణాలు అనేకం బట్ ఐ డోంట్ వాంట్టు రిపీట్ దట్ నా ఇది ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి చెప్పగలిగాను కాబట్టి మోహన్ బాబు గారి ఆవేశం వల్ల ఆయన ఎప్పుడైనా సరే పశ్చాత్తాపడిన సంఘటనలు కానీ బాధపడిన సంఘటనలు కానీ ఏమన్నా ఉన్నాయా వెల్కమ్ బ్యాక్ మోహన్ బాబు గారు మీ ఆవేశం వల్ల మీరు తర్వాత పశ్చాత్తాపడి బాధపడిన సంఘటనలు ఏదైనా ఒకటి చెప్పగలరా చాలా సంఘటనలు ఉన్నాయండి ఎదుటి వ్యక్తి మనస్సును నొప్పించగలిగించే సత్యమైన అది చెప్పద్దు అని కానీ అటువంటివి నేను చెప్పి విరోధం తెచ్చుకుంటూ ఉంటాను పిల్లలిద్దరిని కూడా సినిమాల్లోకి ప్రవేశపెట్టారు ముగ్గురు ముగ్గురు కూడా ఓకే ఇప్పుడు ముగ్గురు లక్ష్మి కూడా కదా రైట్ ముగ్గురు ఇది వాళ్ళ చాయిసా లేకపోతే మీ ఛాయిసా తనకి హీరోయిన్గా యాక్ట్ చేయాలని అటువంటిది ఏరి ఉద్దేశం ఏ రోజు ఎప్పుడు లేదు బిడ్డకు చదువుకోవాలి ఒక మంచి డైరెక్టర్ అవ్వాలి నిర్మాత అవ్వాలని ఆశ ఉండేది పాపకు పెద్దవాడిని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చేయాలని ఆశగా ఉండేది రెండో వాడిని మనోజ్ కుమార్ని హీరోగా చేయాలని ఆశ ఉండేది మీరు నమ్మరండి విష్ణువర్ధన్ బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వయసు ఉన్నప్పుడు ఒక విలునామా రాశాను విష్ణుకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు ఏం రాశానంటే నాన్న నేను చనిపోయేలోగా అంటే నేను వాళ్ళ నాన్న మోహన్ బాబు రాశాను నేను చనిపోయేలోగా నిన్ను ఒక పోలీస్ ఆఫీసర్గా చూడాలనే ఆశ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చూడాలనే ఆశ ఒకవేళ నేను చనిపోతే నేను నీకు సంపాదించి డబ్బు వెళతాను నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండమని అది నా కోరిక గోపాలరావు గారు నా మిత్రుడు అన్నాను కదా స్పెషల్ ఆయనకు నేను ఎంపీగా ఉన్నానప్పుడు విష్ణువర్ధన్ బాబు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విష్ణు ఇంజనీరింగ్ అప్పుడు నేను గోపాలరావుకు చూపించాను చూడయ్య వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇలా రాసిపెట్టాను దేవుడు నాకు ఇంకా ప్రాణాలను ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు ఇది నా అంబిషన్ గోపాలరావు అన్నాను అతను నాతో మంచి అంబిషన్ నవ్వి సైలెంట్గా విష్ణుని గిల్లాడు విష్ణు మీ నాన్న అంటున్నాడు చూపించాడు నువ్వు ఎట్టి పరిస్థితులను ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ వద్దు స్ట్రిక్ట్ ఆఫీసర్స్ని మన ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో బతకనివ్వడం లేదు ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉన్నా అంటే ఎక్కడో దూరంగా వేసేస్తున్నారు కాబట్టి అది వద్దు ఇంకేదన్నా వ్యాపారం చేసుకో అన్నాడు ఆ తర్వాత వాడు అది బీజం విష బీజంలో అయిపోయి వాళ్ళమ్మను గిల్లి నడు అవ్వాలనుకున్నాడు అమ్మ చెప్పడం అప్పుడు చెప్పాను రజనీకాంత్ కూడా చెప్పాను మేము వచ్చిన టైం వేరు మీరు వచ్చే టైం వేరు మేము సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా మేమేం కుంగిపోరా ఈ జనరేషన్లో మీరు ఏదైనా ఫెయిల్యూర్ వస్తే దిగురు పడిపోవడం కుంగిపోవడం అవమానంగా ఫీల్ అవ్వడం అట్లాంటిది చేస్తారేమో విష్ణు అటువంటిది చేయొద్దండి సక్సెస్ ఫెయిల్యూర్స్ మన చేతుల్లో లేదు ప్రజలు యాక్సెప్ట్ చేశారా లేదా నిన్ను యాక్సెప్ట్ చేస్తారు చేసిన తర్వాత ఎప్పుడైనా సక్సెస్ వస్తుంది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదనుకో దెన్ యూ చేంజ్ యువర్ ఫీల్డ్ అన్నారు అందుకే వాడు ఫస్ట్ పిక్చర్ యావరేజ్ అయినా బాగా బాకపోయినా ప్రజలు యాక్సెప్ట్ చేశారు యాజ్ హీరో అందుకే డీ వచ్చింది ఇంకో సినిమా వచ్చింది హిట్ అయినాయి సరే సక్సెస్ ఫుల్ కామన్ అనుకోండి ఇప్పుడు సలీం వచ్చింది ఇట్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ హిట్ అని చెప్పగలను ఎంత గొప్ప హిట్ అని చెప్పలేను కానీ గ్యారంటీగా విజయాన్ని సాధిస్తుంది మా బ్యానర్లో గొప్ప ఖర్చు పెట్టింది కాబట్టి ఆ విధంగా విష్ణు హీరో అయ్యాడు ఇక మనోజుని మొదటి నుంచి అనుకున్న ఒకటి అయ్యాడు పాప వచ్చి ఇప్పుడు నిర్మాతగా సెటిల్ అయింది ఈ మధ్యకాలం వరకు కూడా ఏదైనా తప్పులు చేస్తే విష్ణుని మనోజుని కూడా ఉత్తికి నిజమే సార్ ఈ రోజుకి అప్పుడప్పుడు కొట్టాల విష్ణుని మనోజుని కానీ తప్పులు చేయడం లేదు మనోదాకాడి అమెరికాలో ఒక స్నేహితుడు ఉన్నాడు ఒక అన్నాడు పిల్లలు అమెరికాలో కొడితే జైల్లో వేస్తారు నేను అమెరికాలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ విష్ణువు దెబ్బేస్తే ఒరే ఏరా అన్నాడు ఏ వాడు తప్పు వాడు సన్నబడాలన్నాను కొట్టాను అన్నాడు ఒరే ఇక్కడ ఇక్కడ మా కొడుకున్నాడు అమెరికాలో వాడిని కొట్టామనుకో ఇద్దరు జైలు వేస్తారు రా పొరపాటు నువ్వు వాడిని ఎవరు అని అన్నాడు అదేంట అన్న ఇక్కడ ఇది లేదు రానాడు కాబట్టి క్రమశిక్షణ నేర్పించాను తల్లిదండ్రులు ఏ రోజైనా అని మిమ్మల్ని నేను ఒక మాట చెప్పాను సార్ గాలిపటం పైకి ఎగరాలంటే కిందికి లాగాలి ఎక్కువ కిందికి లాగినప్పుడే ఆ స్పీడ్గా వదులుతా అలాగే జీవితం కూడా తల్లిదండ్రులునే వాళ్ళు వెనక్కి లాగుతూ ఉండాలి అలా వదులుతూ ఉండాలి అది కొంతమంది పిల్లలు నెగిటివ్ ఏంటి అడి అంటే అర్థం చేసుకుంటా తప్పది పిల్లలను నువ్వు బ్రహ్మాండం 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 అని అనకూడదు అది దృష్టి మంచిది కాదు మీ వాళ్ళిద్దరిని సినిమా నటులుగా హీరోలుగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్ అంటే సినిమాలు తీయటం వల్ల నష్టపోయి కానీ కోసం ప్రమోట్ చేయడం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేనేం మా ఊరి నుంచి కోట్ల రూపాయలు తీసుకురాలా కోట్లు కూడా లేవు అప్పుడు మామూలుగా వచ్చాం సంపాదించాము సంపాదించిందని మా గురుగారు ఒక మాట అనేవారు ఏ ఫీల్డ్లో నేను సంపాదించాను ఆ ఫీల్డ్లోనే నేను ఖర్చు పెట్టాను నా బిడ్డల కోసం దే ఆర్ సక్సెస్ఫుల్ మామూలుగా ఏంటంటే కోపంతో పాటు మోహన్ బాబు చిల్పి కూడా అవును బాగా హ్యూమర్ ఉంది కూడా సరసం ఉంది ఉంది సో హీరోయిన్ విషయం వచ్చినప్పటికి ఎంతమందిని మొత్తం అంటే నేను వేరే ఎంతమందితో యాక్ట్ చేశారు మినిమం ఒక డెబ్బై మంది ముప్పై డెబ్బై మందిలో బాగా మిమ్మల్ని ఆకర్షించిన ఎవరు అంటే నటన వాళ్ళు ఆకర్షించారని వాళ్ళు చెప్పాలి తప్ప నేను ఆకర్షించబడిన వాడిని నేను ఆకర్షించిన వాళ్ళ ఆవిడ మీరు ఆకర్షింపబడ్డ అది వాళ్ళు చెప్పారు నేను ఆకర్షించబడ్డా ఏ విధంగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా అంటే బార్డర్ కాకుండా మీరు నటన పరంగాను గొప్ప కాదు అదర్వైజ్ అదర్వైజ్ ఏముంటాయి ఇప్పుడు మాకు పెళ్ళైంది మా కాపులో చూసి పెట్టాలనుకుంటారు ఏమో దానికేమో ఆరోగ్యారు ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి మీరు కూడా సన్మార్క్లో అనుకోకండి నేను చదువుకోయే రోజుల్లో కూడా మీరు కూడా అమ్మాయిని సైట్ కొట్టుట్టొచ్చు నేను చెప్పండి సైట్ కానీ ఇతరుల్ని ఎవరు మనం పాడు చేయలేస్ దట్ విల్ గ్యూ గ్యారంటీ అందులో చేయలే అంతవరకు ఆగమిస్తాం నేను అనేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది మామూలుగానే ఆకర్షణీయమైనది నాకు ఇష్టమైన హీరోయిన్లు ఉన్నారండి పేర్లు చెప్పకూడదు అయిపోయి ఉండొచ్చు ఐ లైక్ దమ్ వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు నేను ఇష్టపడి అంత మందిని చాలా మంది ఉండొచ్చు నేను దాదాపు నూట యాభై చిత్రాలు హీరో హీరోగా సో ఒక పది పది పదిహేను మంది హీరోయిన్లు ఆకర్షించబడ్డారా ఇంకా ఇంకా ఎక్కువ ఉంటారా అయితే గొప్ప సరస్సుకో ఈ చిలిపి లక్షణాలు మన కూడా వచ్చినాయా వచ్చినాయని ఎప్పుడో ఒక మీటింగ్ లో చెప్పినట్టు గుర్తు రెండో వాడుకున్నాయి ఎందుకంటే రెండో దాకా వీడు నా హీరోయిన్ కి లైన్ అని చెప్పి చెప్పారు ఒకసారి అది సరదాగా చెప్పడమే కానీ గా లేదా సీరియస్ గ లేదు ఆ దారిలోకి ఇంకా రాలా పిల్లల పాపం మీకు తెలిసి ఉంటారు చూంటే మీరే రాసేసి ఉంటారు కదా రాహస్యంగా అంటే ఏ రోజు మీకు పర్మిషన్ జనరల్ గా సినిమా ఇండస్ట్రీ తెలుగు మీడియాకి నిజమే నేను పిల్లలు ఏ రోజు అయినా అతిక్రమించిన రోజున యూ హెవ్ రైట్ టు మన స్నేహానికి కూడా బాటల్ లో నన్ను అడగకుండా కూడా యూ క్యాన్ రైట్ అబౌట్ దట్ బాచకం బాగాలేకపోయినా సినిమా బాగాలేకపోయినా యూ హ్యావ్ రైట్ భగవంతుని ఆశీస్సులతో ఇప్పటివరకు క్రాస్ చేయలేదు క్రాస్ చిలిపి అలరు ఎక్కువ చేస్తూ ఉంటాడు ఎదురు వాడు కూడా అలరే వాడు ఎక్కువ చేసి వీడి మీద చెప్తూ ఉంటాడు వాడు మెత్తగా ఉంటాడు విష్ణు వీడు అలా కాదు వాడు ఏమన్నాడు ఆ మధ్య లవ్ పెళ్లి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు విష్ణు ఏరా నీ సంగతి ఏంటన్నా లేదా మీరు ఎవరిని చెప్తే వాడిని చేసుకుంటాను అని ఇప్పుడు ప్రామిస్ చేశాడు అందుకని ఎవరిని చూడడం మీరు ఎవరితో చెప్పండి పెళ్లి చేసుకుంటాను అన్నాడు పెద్ద అన్నలాగా అన్నాడు ఏం తప్పు చేయలేదురా వాడు ఇష్టపడ్డాడు మనం ఇష్టపడ్డాం బిడ్డను తెచ్చుకున్నాం వీఆర్ హ్యాపీ మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారా భగవంతుని సాక్షిగా ముందు ఇష్టపడలేదు తర్వాత ఇష్టపడ్డా ఇష్టపడలేదు అనే కారణం ఏమిటంటే ఒకటే కారణం మా అమ్మ నాన్న వాళ్ళు చూసిన అమ్మాయిని నేను చేసుకున్నాను నేను చూసిన అమ్మాయిని మీరు చేసుకోవాలనే ఉద్దేశమే తప్ప వేరే హజం అది హజం కాదండి తల్లిదండ్రులు రిక్షావాడు కూడా కోరుకుని కోరిక మీ దృష్టిలో తండ్రిగా వదిలేసేయండి అట్లా అబ్జర్వర్గా ఒక పరిశీలించిన వ్యక్తిగా ఆ ముగ్గురులో ఎవరు అత్యంత ప్రయోజకులు సార్ ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు అందరూ గొప్పవాళ్ళని అనుకుంటూ ఉంటారు ముగ్గురు ఎవరైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా ముగ్గురు గొప్పవాడు కావాలి బిడ్డ గొప్పవాడు కావాలనుకుంటారు అది సహజమే నో నన్ను అడిగారు అనుకోండి ముగ్గురు సమర్థులే ఎందుకంటే బిడ్డల గురించి ఎక్కువ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పడం లేదు కానీ యాజ్ రాంగ్ యాజ్ క్రమశిక్షణలో ఉన్నంత కాలం వాళ్ళ ముగ్గురు గొప్పవాళ్ళే నేను ప్రాధాన్యత క్రమశిక్షణకి ఇస్తాను లక్ష్మీ ప్రసన్న కూడా యు నో హర్ షూ ఏ డీసెంట్ అండ్ గుడ్ టాక్ షో కూడా ఏదో వచ్చింది తర్వాత నిర్మాతగా ఉంది రాఘేంద్ర గారితో షెడ్యూల్ అయింది మనోస్తో ఆయన చాలా అప్రిషియేట్ చేస్తున్నాడు నా భారాన్ని తగ్గించింది ఎవరు పైకి వస్తారా అనేది భగవంతుని నిర్ణయం తప్ప ముగ్గురు డిసిప్లిన్గా ఉన్నారా లేదని అడిగితే ముగ్గురు డిసిప్లిన్గా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో జనరల్గా ఏంటంటే ఈ ఫైటింగ్ల వల్ల కానీ బయట చూసే వాళ్ళకి హీరోలు అంటే ఒక వాళ్ళది ఒక అద్భుతమైన జీవితం చక్కగా హీరోయిన్ వేసుకుని తిరుగుతూ ఉంటారు అది ఇది అని అనుకుంటుంటారు కదా కానీ వాస్తవ జీవితంకి వచ్చేటప్పటికి ఈ డ్యాన్సులు చేయటం ప్లస్ ఫైటింగ్లు చేయటం వల్ల మోకాళ్ళు మోకాళ్ళ చెప్పాలంటే కింద క్యాప్లు తీసేస్తారు ఆర్టిఫిషియల్ పెడతారు నాకు తెలిసి నాగార్జున కమల్ హాసన్ ఐ థింక్ రజనీకాంత్ వెంకటేష్ వీళ్ళందరికీ ఆల్మోస్ట్ మోకాలు చెప్పల్లో ఏదో ఒకటి తొలగించడం ఏదో జరిగింది చిరంజీవికి నడుముకు సంబంధించిన ప్రాబ్లం మీకు ఏ కాలుకి తీసేశారు కాలు తీసేయలేదు సార్ రెండు కాళ్ళు బాగానే ఉన్నాయి కాలు తీసేయలేదు కాలు మోకాలు చెప్ప తీసేసారు సార్ సార్ తోటి నటినట్ల పర్సనల్ విషయాల్లో నేను ఇంటర్ఫియర్ అవ్వకూడదు యాజ్ ఏ జర్నలిస్ట్ మీకు తెలిసి నిజాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వీరు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళకూడదు నా స్నేహితుడు రజనీకాంత్కి మాత్రం నీ ఆపరేట్ చేశారు అంటే ఎందుకు వస్తాయంటే రజనీకాంత్ వరకు చెప్పడం వరకు ఎందుకంటే వాడు నా స్నేహితుడు అదే ఎవరెవరే అనుకుంటారు కనుక వాడికి అవి ఎప్పుడో ఆపరేషన్ చాలామందికి చేశారు పేర్ల అవసరంగా చాలామంది చేశారు అది ఎందుకు వస్తాయంటే ఏంటండి ఫైటింగ్లు చేసి డ్యాన్సులు చేసి ఒక మూమెంట్ ఉంటే పదిసార్లు రిహార్స్ చేయాలి ఒకసారి టూ అవర్స్ రిహార్సల్స్ చేయాలి ఆ టూ అవర్స్ మోకాళ్ళతో రిహార్సల్ చేసి చేసి ప్రతి ఒక్క నటుడికి అన్నయ్యకి కూడా అన్నయ్యకి నేనే ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక్కడ ఏదో చేస్తే చేసాం కాబట్టి నీ ఆపరేషన్ సంగతి కానీ ఏదో ఉంటే లేస్తే మేజర్ చేంతకంతపుడు మేజర్ నేనే తీసుకెళ్ళింది అపోలో హాస్పిటల్ నాకు మెడ మీద దెబ్బ తగిలింది రెండు మాసాల డెడ్ బాడీ లాగా అలా పడుకున్నాను అధిపతి షూటింగ్ మోకాలు ఇరవై సార్లు దెబ్బ తగిలింది ఇప్పుడు కూడా మీ ఆఫీస్ కుడుతూ వచ్చాను అంటే మన స్విట్జర్లాండ్లో ఈ పిక్చర్లో ఒక డ్యాన్స్ కూడా చేశాను సలీంలో వద్దు వద్దు అంటే చౌదరి గొడవ చేస్తే డైరెక్టర్ చౌదరి చేశాను ఆ రోజే రాజశేఖర రెడ్డి గారిది దుర్వార్త విని చేస్తున్నాను దుర్వార్త చెప్పారు ఇక ఆ మూమెంట్లో వచ్చేటప్పుడు పడిపోయాను నీ దెబ్బ తగిలింది పాత్ర చెప్పి మళ్ళీ ఇది అయింది నేను ఆపరేట్ చేయలేదు నేను ఎక్సర్సైజ్ చేసుకుంటాను తప్ప ఆపరేషన్ ఇవన్నీ సర్వసాధారణం ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కష్టపడతారండి సో రజనీకాంత్ ఇది మీది ఏంటి అసలు మీ ఇద్దరిది కూడా ఏంటంటే అంటే ఇద్దరు ఒకేసారి ప్రవేశించారా లేదు సార్ వాడికంటే ముందు నేను వచ్చాను ఓకే వాడు ఆయనతో బాగా ఉంటారు ఇంటిమేసీ అనేది బాగా కాదు సార్ చాలా గొప్ప స్నేహితులు వాడి వైఫ్ నాకు మూర్జన సిస్టర్ వాడే కాదు అంబరీషర్ అన్నాడు కర్ణాటకలో వాడు మూడు సార్లు ఎంపీ అయ్యాడు మంత్రి అయ్యాడు అతని వైఫ్ సుమలత నాతో దాదాపు పది పది రెండు సినిమాలు హీరోయిన్గా యాక్ట్ చేసింది వాడు కూడా స్నేహానికి చాలా గొప్పవాడు అంబరీష్ మీర్ గుడ్ ఫ్రెండ్స్ అంటే చూడండి అప్పటి నుంచి కూడా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల స్నేహితులు మేము ఎవడు ఎవడు సక్సెస్ వాడిది ఎవడు ఫెయిల్యూర్ కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఉంది మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది తెలుగు ఇండస్ట్రీలో కన్నా మీకు తమిళ ఇండస్ట్రీకి చెందిన రజనీకాంత్ గారు కన్నడ ఇండస్ట్రీకి చెందిన అంబరీష్ వాళ్ళిద్దరూ మీకు అత్యంత ఆప్తులైన ఫ్రెండ్స్ కదా విచిత్రమైన కాంబినేషన్ తెలుగు ఇండస్ట్రీ నుంచి తమిళ మీరు క్వశ్చన్ వేయక ముందే నాకు మీ క్వశ్చన్ అర్థమైపోయింది ఇక్కడ ఎవరన్నా లేరు కదా అని నాకు అర్థమైంది లేరు ఎందుకు దొంగ తిరుగుడు అడుగుతారు రాధాకృష్ణ గారు అడగడానికి మీరు సందేహిస్తున్నారు నాకు ఎవ్వరు స్నేహితులు లేరు ఇక్కడ నాకు అందరూ సినిమా స్నేహితులు తప్ప నా తోటి నటి సినిమా స్నేహితులు తప్ప నాకు ప్రాణ స్నేహితులు అంటూ సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడు లేదు ఏపీ తెలుగు తెలుగు ఇండస్ట్రీలే లేనే లేరు వాళ్ళిద్దరు మాత్రం ప్రాస నాయకులు ఎస్ మాకు చూపించే సినిమానేమో రంగుల రంగుల కలర్ఫుల్ గా చూపిస్తారు కానీ వెనకాల మాత్రం అంత కుళ్ళు కుళ్ళు ప్రతిదానంలో ఉంది సార్ రాజకీయాలు సినిమా రంగంలో ఉంది ఇది ఎక్కువ సా హా రాజకీయ నాయకులు వాళ్ళకు రామన్ ఈస్ట్ మన కలర్ లేదు చూపించలేదగా వాళ్ళే ఏంటంటే కొట్టుకున్నా తిట్టుకున్నా ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ సార్ వాళ్ళు ఈస్ట్ మన కొంతమంది రాజకీయ నాయకులు ప్రజలకు ఈస్ట్ మన రంగులు చూపిస్తారు అది అది ఆమీల రూపంలో అది ఆమీల రూపంలో అది వేరు బట్ ఇక్కడికి సినిమా హీరోలు ఇద్దరికి గొడవలు పెట్టేది నిర్మాతలే ఉంటారండి అసలు అంటే పడితే నెక్స్ట్ పిక్చర్ మళ్ళీ డేట్స్ అచ్చా సో తెలుగు ఇండస్ట్రీలో మీకు బాగా ఇష్టపడే నటుడు ఎవరు అసలు మహానటుడు అన్నయ్య నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నాగేశ్వర గారు మూర్ఖులు కాకపోతండి భారతదేశంలో కొంత కొన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అని కాదు కొన్ని ప్రభుత్వాలు నీచాత నీచంగా ఉంటాయి అక్కడ ఎవడో కొంతమంది ఐఏఎస్లు కొంతమంది ఎవడో సెక్రటరీలు బుద్ధిహీనులై ఉంటారు కొంతమంది ఎందుకింత నిక్కచ్చిగా మారుతున్నానంటే రామారావు గారు ఒక కర్ణుడుగా ఒక దుర్యోధనుడుగా ఒక విభీషణుడుగా ఒక బృహన్నులుగా ఒక కృష్ణుడుగా ఒక శ్రీరామచంద్రుడిగా ఒక మధురాట పర్వంలో వీరబ్రహ్మణునిగా చెయ్యని పాత్ర లేదు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి క్యారెక్టర్స్ చేసిన వాడు నటుడు నిర్మాత దర్శకుడు లేడు ఏ ఆయన దాదాసాహెబ్ పరికిరాడా భారతరత్నం పరికిరాడా ఏమిటండి బిరుదులు ఎవడికి కావాలి బిరుదులు క్యారెక్టర్ ఎవరు చేయలేరు చెప్పండి ఒకటి చెప్పండి ఒకటి చెప్పండి ఒకటి తల ఉంచుత ఆయన రామారావు గారిని ఈరోజు లేరు ఆయన అన్నయ్య ఆయన కాకాపట్టాల్సిన అవసరం నాకు లేదు బతుకున్నప్పుడు ఏదైనా అంటే నేను పట్టలేదు లేనప్పుడు మాట్లాడుతున్నాం చెప్పండి ఇది సిగ్గుచేటు అక్కడ ఏమిటంటే పార్షియాలిటీ ఎక్కువ హిందీ వాళ్ళకే ఇచ్చుకుంటూ ఉంటారు సో ఎన్టీ రామారావు గారి దగ్గర అంటే ఆయన అంటే అంత అభిమానం అంత గౌరవం సో అది దట్ దా కారణంగా మీరు తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యారు పార్టీలో సభ్యత్వం వచ్చింది ఆ పార్టీ ద్వారా రాజ్యసభ వచ్చింది అవును కానీ మీరు అదే అన్నగారికి దూరం ఎందుకు అయ్యారు సార్ చాలా సందర్భాల్లో చెప్పాను ఇంకా చెప్పకూడదు అనుకున్నాను ఈ మధ్యనే ముప్పై ఐదు సంవత్సరాలు నా జీవితంలో చెప్పాను నా జీవితంలో తెలిసి చేసినా చేసినా తప్పు తప్పే అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని తప్ప దానికి కారణాలు అనేకం ఆ మహానటుడితో అది అదొకటే తప్ప ఇంకేమీ కాదు మీ ఫ్రెండు అంటే ఇప్పుడు ఫ్రెండో శత్రువో ఏమిటో మరి ఎట్టబిలవాలో తెలియదు చంద్రబాబు నాయుడు ఆయనతో అప్పుడు ఆ ఎపిసోడ్ తర్వాత ఆయనతో సన్నిహితంగా ఉన్నారు నాకు తెలిసి ఆయన కూడా మీతో చాలా ఇదిగా ఉండేవాడు కొంతకాలం ఆయన కారులోనే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రయాణించిన కారులో ఆయన తన ఇంటి దగ్గర దిగి అదే కారులో మిమ్మల్ని మీ ఇంటి దగ్గర పెట్టిన సంఘటనలు ఉన్నాయి నాకు తెలిసి కరెక్ట్ ఎందుకంటే అప్పుడు నేను రిపోర్టింగ్ నుండి అవును అవును అట్ అంత అంత గౌరవించబడి లేదా అభిమానించబడో ఏదైనా కానివ్వండి అది మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ సైడ్ అండి ఎందుకు మీ ఇద్దరికి తగాదా వచ్చింది మీరు తప్పు మాట్లాడారు మీకు చంద్రబాబు శత్రువా మిత్రువా అని నాకెప్పుడు శత్రువు కాదు నేను మిత్రుడిగానే భావిస్తాను నా బంధువు కూడా నేను శత్రువు అనే పదాన్ని అన్ను నా మనసు కష్టాన్ని కలిగించుండచ్చు నావేమైనా అతనికి మనసు కష్టాన్ని కలిగించేమో నేను ఇప్పుడే తెలుసుకున్నా కూడా అర్థం కాదు నా మనసును అతని కష్టాన్ని కలిగించాడు కొన్ని విభేదాలు వచ్చాయి విడిపోయాం అతనికి ఏదో నేను క్రమశిక్షణ లేనివాడని నేను అనుకుంటూ ఉంటాడు అతను మీరు లేదండి నేను లేదా ఓకే క్రమశిక్షణ అతని దగ్గర చాలా మందికి లేదు అనేది కూడా అతను తెలుసు మరి ఎందుకు అతను అనుకున్నాడు అప్పుడు నేను క్రమశిక్షణ లేడు వాడని లేనివాడని పార్ట్ లేని తీసేశారు అది చాలా మంది లేదు ఓకే సో తెలుగు సినిమా పరిశ్రమ ఏ డిసిప్లిన్ కోసం అయితే ఇంట్లో పిల్లల్ని కూడా కొట్టారో నాట్ ఓన్లీ పిల్లలు అందరినీ ఏ డిసిప్లిన్ అంటే రామారావు గారి దగ్గర నుంచి రామారావు గారి తర్వాత డైలాగ్ చెప్పగలిగిన వాడు రామారావు గారి తర్వాత క్రమశిక్షణ కలిగిన వాడు అని టోటల్ సినిమా పరిశ్రమ ఈ రోజుకి ఘోషిస్తోంది ఎంతమంది కూడా అంగీకరించ ప్రజలు కూడా అటువంటి వాడిని క్రమశిక్షణ లేదన్నాడు చంద్రబాబు సప్పుడు సరే అది అతని కర్మకే వదిలేశాను మోహన్ బాబు గారు మీరు ఈ తెలుగుదేశం నుంచి దూరం అయిన తర్వాత ఒక సొంతంగానే రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచన చేశారు ఈ ఆలోచనకి మీరు కట్టుబడి ఇందాక మనం బ్రేక్ ముందని మాట్లాడినట్టు ఇదివరకు ఒక మధ్యలో తెలుగుదేశం నుంచి దూరం అయిన తర్వాత సొంతంగా రాజకీయాల్లో రావాలనుకుంటున్నాను అవసరమైతే పార్టీనే పెడతానని చెప్పి ఒక ఎక్కడో ప్రకటన చేసినట్టు గుర్తు ఎక్కడో కాదు జర్నలిస్ట్ సోదరులు అందరినీ పిలిచి నేను అనౌన్స్ చేశాను ఇప్పటికే దాన్ని కట్టుబడి ఉన్నారా లేదు సార్ ఎందుకులే అనిపిస్తోంది ఎందుకంటే అంటే అది ఆ భావన రావడానికి కారణం ఏంటి ఎందుకు లేని అంటే రాజకీయాల్లోకి వెళ్ళి మంచి చేయాలనే ఉద్దేశం ఉంది ఆ మంచి చేయడానికి ఎంతమంది ప్రోత్సహిస్తారు అనేది అనుభవం రోజు రోజుకు భయమేస్తోంది తృప్తి మానవుడు సప్త ఉన్న బలలోన చక్కంబడే తృప్తి అన్నది లేకపోతే ఎక్కడ అనే సూక్తితో ఎందుకులే మహానుడు ఎన్టీ రామారావు గారు ఎన్నో మంచి పనులు చేశాడు ఆయన్నే ఓడించారు అంతేనా లేకపోతే చిరంజీవి ప్రయోగం విఫలమైందని నేను ఏ పేర్లు ప్రస్తావించను నేను ఎవరికి భయపడే ఒకరి గురించి చెందండి ఎన్నో పార్టీలు ఉంటూ ఉంటాయి భయపడే ఒకరి పార్టీ మనకేం కానీ మనకు అప్రస్తుతం అనవసరం తెలంగాణ ఒకటి వెనుకబడిన ప్రాంతం అని అంటూ ఉంటారు నేను ఒప్పుకోను రాయలసీమలో కూడా ఈరోజుకి తెలంగాణ కావాలనుకునే కొంతమందిని నేను ద్వేషించను కానీ ఎవరి ఇష్టాలు వాళ్ళవి నన్ను అడిగితే సమైక్య ఉండాలంటాను ఇప్పుడు రాయలసీమ ఎత్తుకుంటే నేను రాయలసీమ నుంచి వచ్చిన వాడిని రోజుకి తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు తాగడానికి నీళ్ళు లేవు మంత్రులు అయ్యారు సామంతులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు భారత రాష్ట్రపతి అయ్యారు భారత ప్రధానులు అయ్యారు ఆ మాయకమైన ప్రజలు గెలిపించారు వాళ్ళు ఏం చేశారు రాయలసీమను అనుకుంటే ఇప్పటికీ ఎన్నో క్వశ్చన్ మార్క్స్ కానీ రాయలసీమ ఉద్యమం మాత్రం చేయాలనే ఆశ చాలా రోజుల నుంచి ఉంది ప్రత్యేక రాయలసీమ కావాలని రాష్ట్రం కావాలని కాదు నా కోరిక ఓకే ఎస్వి రంగారావు ఎన్టీ రామారావు తర్వాత మోహన్ బాబు మాత్రమే డైలాగులు బాగా చెప్పగలరనేది ఒక యాక్సెప్టెడ్ ఫో ఉన్న పరిస్థితి అది కృషి అండి సో ఆ క్రమంలో మీకు బాగా నచ్చిన డైలాగు మా ప్రేక్షకుల కోసం ఒకసారి ఇప్పుడు రిపీట్ చేయండి చాలా ఉన్నాయి సార్ డైలాగులు అంటే మీకు బాగా పేరు తెచ్చిన డైలాగ్ జీనా హైతో మరణా సిఖో కథం కథం పర్ లడ్నా సీకో మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాలని గడ్డి పరకలా చూస్తాడు అన్నాను ఇప్పుడు డైలాగ్ చెప్పే విషయంలో అండి ఇదే డైలాగ్ మామూలుగా చెప్పచ్చు జీనాహైతో మరణా సిఖో కథం కథం పర్ లడ్నా సీకో అని దాన్ని ట్రెండ్లో జీనా హైతో మరణీకో కథం కథం లడ్నా సిఖో అట్రస్ ఎక్కడ నొక్కాలి తర్వాత దానిలో ఇంకోటి చెప్పాను ఏ మీరందరూ ఉగ్రవాదులు మిమ్మల్ని అందరికీ కలిసి పారేస్తా ఇరవై ఐదు సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకున్న అన్నరకు జరగబోయేది ఇక పట్ట అభిషేకమే అన్నాను రాడికల్లో చెప్పాను రాడికల్ దిగ ఇక్కడ సూపర్ డూపర్ హిట్ తెలంగాణ ఈ అసెంబ్లీలో అదొకటి అరిస్తే తరుస్తా తరిస్తే కరుస్తా కరిస్తే నిష్క్రమిస్తా ఇలా రకంగా దాన్ని ఏం చేశారంటే నేనండి డైలాగ్ కింగ్ ఎందుకు అన్నారంటండి రైటర్ అన్న వ్యక్తి ఒక డైలాగ్ రాశాడు ఏమని అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా కరిస్తే నిష్క్రమిస్తా అన్నాడు ఒక నేను ఒకసారి డైరెక్ట్ బీగోపాలతో అన్నాను ఏమో ప్రతిసారి అలా అనడం ఎందుకు ఒక ఎమ్మెల్యే వాడు ఓడిపోయిన ఎమ్మెల్యే వాడు అన్న వాడు ఏమైనా అన్నాడు వాడు ఎట్ నేను ఓడిపోయినా సరే మా పార్టీ చాలా గొప్పది నచ్చేస్తాను ఇచ్చేస్తాడు ఏ ఒకప్పుడు ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఎమ్మెల్యే ఈ పదవి నుంచి పీకీ గలరా అన్నాను ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే ఎంపీ గలవరాను అనే పదాలు వాడుతూ అన్నాడు ఇప్పుడు అక్కడ ఏం డైలాగ్ అయ్యాలి అరిస్తే తరుస్తా తరుస్తే కరుస్తా కరిస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తా ఇలా కొన్ని కొన్ని మారుస్తూ ఉంటాను డైలాగ్ ఎలా కొట్టాను దెబ్బ అనేది ఇప్పుడు మామూలుగా ఎలా కొట్టాను దెబ్బ అనే దానికని ఒక సౌండ్ అలా ఇచ్చి అలా అనడానికి డిఫరెన్స్ ఉంది సలీంలో కూడా నాకు కావేరి జాని ఒక అమ్మాయి టీచర్గా హీరో పంపిస్తాడు విష్ణుకి ఎవరి నాకు బయట ఎవరు ఈ పది సంవత్సరాలు ఆ టైప్ క్యారెక్టర్ చేయలేదు నేను మీరు సినిమా చూస్తున్నంత సేపు ఇది సెల్ఫ్ డబ్బా కాదు మీరు సినిమా చూసిన అదే చెప్తారు ప్రతి సీన్ ను నన్ను చూసి చప్పట్లో కొట్టాలి మీరు మర్చిపోవాలి ప్రపంచాన్ని అలా చేశాను ఆ అమ్మాయిని లవ్ చేసే విధానంలో అలా టీచర్గా వస్తుంది మాకు అది హీరో ప్లాన్ అనమాట హీరో అంటే విష్ణువర్ధన బాబు ఆ డైలాగులు ఇప్పుడు ఆవిడ బెత్తం తీసుకొని వస్తుంది అలా చూసి ఓ బెత్తంతో వస్తున్న మిరుపుతీగా అంటే వీడు పక్కన పంచం పంచాప్ పాఠాలు చెప్పి వాళ్ళను మెంతునమ్మా పంతునమ్మా అనకూడదురా టీచ అంటూ ఉంటాడు ఆ అమ్మాయిని అలా చూపిస్తాడు డైరెక్టరు యూరప్లో భారతీయ సంస్కృతి అందుకంటే అంటే చీర కట్టుకోలేదు నడువు నడు జిగ్ జాగ్ ఆ నడుము అయిన చూ మీకేం నడుమీదనే పోతోంది మీరు మీ చూపులో నాకు అర్థమైంది మీరు కరెక్ట్గా మా సినిమా వాళ్ళు అంటారు సినిమా వాళ్ళు చూస్తారు మీరు అది అడవుల్ని చూస్తున్నారు నేను మనసులో సరి చేస్తాను మీరు ఆ చూపు సినిమా మా వినండి డైలాగ్ చెప్తుంటే మీరు నడుమీద మా మీరు డైలాగ్ చెప్తుంది ఇలా అంటున్నారంటే అక్కడ నడువే ఉంటే ఇలా అంటారు మొహం అయితే ఇలా అంటారు ఎట్లా సరే డైలాగును ఎన్ని రకాలుగా విరిచి చెప్పడం అన్నది నాకు ఇష్టం నన్ను డ్యాన్స్ చేయమంటే ఇష్టమా మీకు ఫైట్స్ చేయడం ఇష్టమా డైలాగ్ ఇష్టం అంటే నాకు డైలాగ్ చెప్పడం ఇష్టం మీ సినిమాల విషయం ఏంటంటే మీ సొంత సినిమాలు ముఖ్యంగా ఖచ్చితంగా ఒక పాట జయసు జయసుదాస్ గారితో పెట్టిస్తారు కరెక్ట్ నటుడు ప్రభాకర్ రెడ్డి గారు గృహప్రవేశాన్ని సినిమా తీశారు దానిలో నేను జయసుదా హీరో హీరోయిన్లు ఇరవై ఐదు వారాలు ఆడింది ఆ సినిమా దానిలో దారి చూపిన దేవత అని భార్య అంటే మొదటంతా రోగ్గా ఉన్నవాడు భార్య చేత మనిషిగా మారి ఆ తర్వాత భార్య అనారోగ్యంగా ఉంటే ఆవిడ కుర్చీలో కూర్చొని అలా తోసుకుంటూ వెళ్ళి బొట్టు పెట్టి దువ్వి నువ్వు దారి చూపావు నాకు అనే పాటను ఆయనతో పాడించారు దారి చూపిన దేవత జన్మ జన్మకు తోడుగా అది ఇరవై వారాలు ఆడింది నైన్టీన్ ఎయిటీ వన్ అప్పటి నుంచి జేవి దాసన్ని నా పిక్చర్లో ప్రతి పిక్చర్లో నాకు ఒక పాట పాడించాను అది ఫేమస్ అయ్యింది చివరిగా ఒక ఇంపార్టెంట్ అంటే మా నాకు మనస్ఫూర్తిగా మీరు నిజంగా ఫీల్ అయ్యింది ఓపెన్గా చెప్పాలనుకున్నది రెండు మూడు విషయాలు క్రితం చాలా బాధ అనిపించింది మీకు మనసుకు వ్యక్తిగతంగా మీరు బాగా కష్ట నొచ్చుకున్నది కష్టపడింది మనసు కష్టపడింది ఒక సంఘటన చెప్పండి ఫస్ట్ టైం చెప్తున్నాను అది పిల్లలు వాళ్ళు నేను కార్ షెడ్లో ఉన్నానండి ఆ ఇంటి ఓనర్కి ఒక మాసం రెంట్ కట్టలేదు నేను ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ నా దగ్గర మూడో నాలుగో పాత్రలు ఉండేటివి సత్తు పాత్ర ఎప్పుడైనా వండుకునే దానికి కొంచెం బియ్యం వండుకున్నామని వచ్చాను సాయంత్రం వస్తే దానిలో ఆవిడ దొడ్డు కూర్చున్నది ఓనరు ఇంటి ఓనరు వచ్చి చూస్తే అర్థమైంది ఆ ఇంట్లో పనిచేసిన అమ్మాయి చెప్పింది అమ్మగారు చేశారని ఆ రోజు ఏడ్చుకున్నాను ఎటువంటి సంఘటనలు జరిగాయి జీవితంలో అప్పుడప్పుడు తలుచుకుంటే అంటే ఐ డోంట్ డూ ఎనీ మిస్టేక్ ఇవ్వలేకపోయాం ఉద్దేశపూర్వకం కాదు ఎస్ అది మనసును కరిచివేసే ఇది ఈ రోజున ఈ విధంగా ఉన్నానంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం ఒక వ్యక్తి సక్సెస్ వెనకాల ఎన్నో ఉంటాయి కొన్ని కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పరు లేనప్పుడు లేనిపాడు ఉన్నప్పుడు అది బంగారు ఇప్పుడు బంగారు బంగారు తినగ కాబట్టి కష్టం కష్టం వెనకాన ఈ ఒక సుఖం వెనకాన ఎంతో కష్టం ఉందన్నారే ఐ డి వీల్ దట్ ఫస్ట్ టైం నేను మీకు చెప్పినంత సందర్భాలకు ఆధారికార్డ్ చెప్పాను అందుకే నా కావేశం రాధాకృష్ణ గారు ఇంత కష్టపడి పైకి వచ్చిన వాడిని ఎదుటివాడికి ఎందుకు తలవంచాలి ఎదుటివాడికి ఎందుకు భయపడాలి మీరు చెప్పిన దానికి ఏంటంటే సహజంగా కష్టపడి సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటారు వచ్చిన ఏంటంటే కొంచెం తలపిరుసుగానే ఉంటారు తలవంచాల్సిన అవసరం లేదనేది భావన ఎస్ అది అవతల వాడికి తలపిరుసుగా కనిపిస్తుంది ఇప్పుడు విద్యాలయాలు ఉన్నాయి కొన్ని కొన్ని చోట్లకి రాయలసీమలో నేను విద్యాలయాలు పెట్టాను డౌన్ ట్రాడన్ ఏరియాలో పెట్టాను ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఈ రోజుకు ఒక పని మీద పడిన కూడా కొంతమంది లంచాలు అడుగుతున్నారు వాట్ టు డూ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తుంది ఒక ఆఫీసర్ అయితే మనవాళ్ళు వీళ్ళు అయితే అడుగుతున్నారు నీతిగా న్యాయంగా ధర్మంగా పేపర్ చూసి చేయరు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నువ్వేమిటి సొసైటీలోకి పోయి నువ్వు ఎవరిని బాగు చేయగలవు సినీ జీవితంలో పోయి ప్రవేశించిన వాళ్ళు చాలా విషాదకరమైన అంటే ఆర్థికమైన ఇబ్బందుల నుంచి వచ్చి చాలా ఉన్నత స్థితికి వచ్చి మళ్ళీ చివరి దశలో చాలా సందర్భాల్లో అంటే ఇప్పుడు కాదు కానీ పాత ఇంతకుముందు జనరేషన్ అంటే మీ కంటే కొంచెం సీనియర్స్ లేదా మీకు దాదాపు ఆ జనరేషన్ మళ్ళీ ముగింపు కూడా అట్లాగే విషాదంగా ముగిసింది ఆర్థిక ఇబ్బందులతోటి అట్లాంటి సందర్భాలకు వచ్చినప్పుడు ఎగ్జాంపుల్గా కన్నామ్మ గారి గురించి సావిత్రి గారి గురించి చెప్తుంటారు ఎక్కువగా అయితే ఇంకా చాలామంది ఉన్నారనుకోండి ఈవెన్ అయితే ఇంకా కాంతారావు గారు కూడా బాగా ఇబ్బంది పడినట్టున్నారు చివరి రోజుల్లో సో కన్నాంబ వాళ్ళ గురించి అది చాలా చెప్తుంటారు అంటే లాస్ట్ డేస్ ఒకటి రెండు ఏంటి అసలు అట్లాంటి అంటే ఇప్పుడు జనరేషన్కి కొంచెం దానికి మనం ఏం సమాధానం చెప్తాం సార్ తెలిసిన వాళ్ళ గురించి చెప్పొచ్చు మనం వినదానే కానీ తప్ప ఈ స్యాంక్ తాప్రథం నాన్న సంస్కారం చేసేటప్పుడు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు నాకు నేను చూశాను కన్నాంబ భర్త నాగభోషన్ గారు నాగభోషన్ గారు నటుడు వేరే ఉన్నారు ఆయన గురించి అది ఆయన గారు నేను ఉన్న చోట నేను అటువంటి ఆయన బాగా డబ్బు ధనదాన్యం ఉన్నవాడు మేమున్న రూమ్లో ఉండేవాడు ఆయన మేమున్న రూమ్లో హోటల్లోని రూమ్లో ఉండేవాడు నెంబర్ వన్ ఆర్టిస్టు నెంబర్ వన్గా సినిమాలు తీసి సక్సెస్ అయింది ఎందుకంటే ఏం చెప్పగలం సార్ ఇట్ ఇస్ అ ఫేట్ అని చెప్పగలం ఏదేమైనా ఈ జనరేషన్ కొంచెం తెలుగుపరులు జాగ్రత్తగా ఉంటున్నారు దుర్వ్యసనాలకు బానిసైనవాడు వాడు ఎవరైనా అంతే సార్ వ్యసనాలకు బానిస కాకూడదు మహామౌ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా సో మీరు ప్రొడ్యూసర్గా సంపాదించారా హీరోగా డబ్బు సంపాదించారు ఎక్కువ మీరు దేని వల్ల ఎక్కువ డబ్బు సంపాదించారు నటుడుగా సంపాదించి ప్రొడ్యూసర్ గా పోగొట్టారా లేదు సార్ ప్రొడ్యూసర్ కూడా ఓకే పోగొట్టాను కూడా బట్ ఎక్కువ నటుడుగా సంపాదించాను నటుడుగా సంపాదించాను నటుడుగా ఎక్కువ సంపాదించాను ప్రొడ్యూసర్ గా బ్యాలెన్స్ అయింది అంతే లేదు మైనస్ కూడా అయింది అది నేను చెప్పేది మైనస్ అయింది ఇక్కడ సంపాదించి అక్కడ పెట్టారు అంతే ఎందుకు పెట్టారంటే సొంత సినిమా తీయాలని హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని అవ్వాలి తృప్తి అంతే కదా సార్ మేమేమి హోటల్స్ పెట్టలేదు గవర్నమెంట్ దగ్గర ఏమీ లాభాలు పొందలేదు ఇది ఎవరి కోసం ఎవరికోసం అనుకున్నా గవర్నమెంట్ దగ్గర ఏమి అడగలేదు మేము ఎందుకంటే మీ దగ్గర ఒక డైలాగ్ వచ్చిందంటే ఎవరికో అక్కడ పడుతుంది ఎవరికో పడినా కూడా మేమేం అడగలేదు గవర్నమెంట్ గవర్నమెంట్ని ముగించే ముందు ఇందాక చెప్పింది ఒక అద్భుతమైన అనుభవం చెప్పారు కదా అట్లాగే ఒక మంచి సంతోషకరమైన దాంతో ముగిద్దాం ఎక్కడో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎక్కడో ఒక పల్లెటూరులో ఒక చిన్న గ్రామంలో ద్వీపం లాంటి విలేజ్లో పుట్టి మద్రాసుకు దొంగబండలో ఒకప్పుడు వెళ్ళిన మోహన్ భక్తవత్సలం ఒక ఉద్యోగం చేసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఒక అన్ని పాత్రల్లో చేసిన మంచి నటుడై ఒక విద్యావేత్త ఒక రాజ్యసభకు వెళ్ళి ముప్పై ఐదు సంవత్సరాలు అయినా కూడా జనం ఇంకా మోహన్ బాబు ఒక మంచి పాత్ర వేస్తే బాగుండు అని ఉన్నాను అంటే ఇది కేవలం దైవ సంకల్పం అని ప్రతిరోజు ఆలోచిస్తూ ఇది భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా ఆనందపడుతూ ఉంటాను మామూలు విషయంగా అది ప్రయాణంలో ఉడిదొడుకులు కొంతమంది ఆత్మీయులను పోగొట్టుకోవడం ఎంతో రకాలుగా ఎన్నో కష్టాలు సుఖాలు ఇది వచ్చిన ఇప్పటికీ స్టిల్ స్ట్రాంగ్

మోహన్ బాబు అనొచ్చు ఎందుకంటే మనకు ఆ చను ఉంది కాబట్టి మోహన్ బాబు అనొచ్చు తప్పే లేదు అన్నిటికంటే నాకు సంతోషం చాలా లైవ్లీగా మాట్లాడారు వెరీ థ్యాంక్ యూ మా ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు నాకు కూడా మీ ఆంధ్రజ్యోతి అన్న ఇష్టం మీ టీవీ నేను ఎప్పుడో ఒకసారి చూశాను బట్ ఆంధ్రజ్యోతి నేను చూస్తుంటాను ఐ లైక్ ఇట్ ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా మీరు రాస్తున్నారు యూ ప్రొసీడ్ దట్ ఎవరికి తలవంచకుండా మీరు ఆంధ్రజ్యోతి అలా రాస్తున్నారు నేను ఎప్పుడు ఏకీభవిస్తాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ మీరు నన్ను పిలిచి నిర్భయంగా మాట్లాడమన్నారు కాబట్టి నా మనసులో ఉన్నవన్నీ చెప్పాను నాకు ఎప్పుడు పెద్దవాళ్ళంటే ఇష్టం నాకు ప్రజలన్నా ఇష్టం ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ నాకు నా కుటుంబానికి ఉండాలని నేను కోరుకుంటాను అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని నా ఇష్టదైవం బాబాను ప్రార్థిస్తూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ